హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు స్పెషల్గా మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బిర్యానీని ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు బిర్యానీ చేయకపోయినా కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా దీనికోసం నేను 3/4 కేజీ చికెన్ని ఇలా శుభ్రం చేసి తీసుకున్నానండి. అంటే నేను ఇక్కడ 1/2 కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2.5-3 స్పూన్ల వరకు కారం పడుతుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేయచ్చు. తర్వాత కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 నుంచి 1 గంట పాటు మన టైమును బట్టి మ్యారినేట్ చేసుకోవాలి. కానీ చికెన్ ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత 1 గిన్నెలోకి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే ఇవి 1/2 కేజీ రైస్ అన్నమాట. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి నిండుగా వాటర్ వేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇలాచీ 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి, తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేయండి. తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చిని కూడా వేసి వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. దీనిలో చూడండి చాలా వాటర్ వచ్చాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ బాగా డ్రైగా అవ్వాలి. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి చాలకపోతే కొంచెం వేసుకోండి. చూడండి, చికెన్ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇలా కరివేపాకు మధ్యలో వేయటం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. చికెన్ ఇలా దగ్గరగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆపేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేయండి. తర్వాత డ్రై మసాలాలు వేయాలి. 2 అనాసపువ్వు వేయండి, 4 ఇలాచీ, 8 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. దీనిలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలో వాటర్ వేయాలి. ఇక్కడ నేను రైస్ తీసుకున్న గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు మరిగించాలి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేయాలి. వాటర్ వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి. బియ్యం నానపెట్టడం వల్ల తొందరగా విరిగిపోతాయి, అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను తగ్గించుకుని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి, రైస్ ఈ విధంగా 70-80% ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేయండి. ఇలా వీటన్నింటినీ సమానంగా పరుచుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి కర్రీ కూడా ఏమీ అవసరం లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే ముందు లైక్ చేసేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.